ఫ్యూజన్ లో బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే సక్సెస్ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుని బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ కు రెడీ అవుతుంది బిగ్ బాస్ సీజన్ ఎనిమిది సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుందని తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా ప్రోమో లోగో మా రిలీజ్ చేసింది బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా గా ఉన్నారు అయితే ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ కి కొంత టైం కన్ఫ్యూజన్లో ఉందని తెలుస్తుంది ఈ సీజన్ మొదట్లోనే బిగ్ బాస్ హౌస్ను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలని అనుకున్నంత టైం లేదని ఈ సీజన్ వరకు ఇక్కడ కానిచ్చేద్దామని వర్క్ మొదలు పెట్టారు ఇక ఇదే కాకుండా బిగ్ బాస్ టైమింగ్స్ విషయంలో కూడా బిగ్ టీం కాస్త కన్ఫ్యూజన్లో ఉందని తెలుస్తోంది బిగ్ బాస్ షోని ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు తొమ్మిది లేదా తొమ్మిదిన్నర గంటల టైంలో మొదలు పెడతారు శని ఆదివారాల్లో మాత్రం నాగార్జున వస్తారు కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు మొదలు పెడతారు అయితే మిగతా రోజుల్లో తొమ్మిది గంటలకు టెలికాస్ట్ చేసే అవకాశం లేదు ఈ టైమింగ్స్ విషయంలో బిగ్ బాస్ టీమ్ కసరత్తు చేస్తోంది మధ్యలో సీజన్ సిక్స్ రాత్రి పది గంటలకు ప్రసారం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ బాగా చూపించింది అందుకే రాత్రి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర గంటలకు మాత్రమే బిగ్ బాస్ వస్తే బెటర్ అని ఆడియన్స్ కూడా అంటున్నారు ఇక మరోపక్క బిగ్ బాస్ సీజన్ లైవ్ ఇచ్చే విధంగా చర్యలు జరుగుతున్నాయి అయితే ఓటీటీ లైవ్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొత్తం ఇరవై నాలుగు గంటలు చూసిన కొందరు అసలు ఎపిసోడ్ మీద విమర్శలు చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ మొదలైన కొత్తలో ఈ సమస్య ఉండేది కాదు స్టార్ మా ఎలా చూపిస్తే అలా ఉండేది కానీ ఏదైనా గొడవకు సంబంధించిన క్లారిటీ కోసం కొందరు ఇరవై నాలుగు గంటల ఫుటేజ్ చూసి బిగ్ బాస్ జడ్జిమెంట్ మీద తప్పు చూపిస్తున్నారు సో ఇదంతా దేనికి అనుకుంటూ ఇరవై నాలుగు గంటల లైవ్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది బిగ్ బాస్ టీం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చి త్వరలోనే కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తోంది